తొందరపడు. అసలే నీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉంది. అంతకురాలనే పేరుతో తండ్రి ప్రేమకు దూరం అయ్యాను. గౌరిని పోగొట్టుకుని స్నేహానికి దూరం అయ్యాను. పృథ్వీతో పాటు ఆత్మీయతకు అభిమానానికి అన్నింటికి దూరం అయ్యాను. ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? శత్రువును చంపటం కోసమైనా నువ్వు బ్రతకాలి. ప్రతి ఏటా జేకే మహంకాళి జాతరకు వస్తుంది. రేపు జాతరలో పూజారి దగ్గరుంచి పువ్వులు అమ్ముకునేవాడి దాకా మన మనుషులే ఉండాలి. నా తమ్ముళ్లను చంపిన దాని చావు నా చేతులతోనే జరగాలి. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాళికలా రక్తం తాగాలి. మేడం మీకోసం ఎస్సే వచ్చాడు. నమస్తే మేడం. ఏమిటి మేడం? రేపు జాతరకు మిమ్మల్ని వెళ్ళొద్దని కమిషనర్ గారు చెప్పమన్నారు. ప్రతి సంవత్సరం జాతరకి వెళ్ళటం నా సెంటిమెంట్. సూర్యపుత్రిక మీ మీద అటాక్ చేస్తుందేమోనని. మేకపిల్ల ఈ పులి నేను చేస్తుంది. దాన్ని కాళీమాత ముందు నరబలి చెయ్యకపోతే నేను వేయి పడగల విషసర్పాన్ని కాదు. వచ్చే బర్త్డేకి మీరిద్దరు కలిసి నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏం గిఫ్ట్ కావాలో ఇప్పుడే చెప్పండి డాడీ. చెప్తుందా? జోచ్యుతానంద జోజోమకుంద లాలి పరమానంద పరమ గోవింద జోజో. ఎస్ నేను రెడీ. చెప్పండి డాడీ. ఎన్ని జన్మలకైనా మీ కూతురుగా పుట్టాలనుంది. కానీ రోజుకో దౌర్జన్యం, గంటకు అక్రమం, నిమిషానికో అన్యాయం, క్షణానికో మానభంగం జరిగే నా ఈ భారతదేశంలో మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు చట్టాల్ని కాపాడతారే కానీ న్యాయాన్ని కాపాడలేరని రుజువైంది. అందుకే మీరు చేయలేని న్యాయాన్ని నేను చేశాను. కూతురుగా మీకు దూరం అవుతున్నందుకు నేనెంతో బాధపడుతున్నాను. కానీ నాలాంటి ఎందరో అభాగ్యులు ఆర్తనాదాలు ఆపడానికి వెళ్తున్నాను. చీకటి కమ్మిన చోట సూర్యపుత్రికనై ఉదయించడానికి వెళ్తున్నాను.